హాయ్ అందరికీ నమస్కారం నేను మధుప్రియ సో భక్తి గీతాలు ఏ పాటనే సరే ముఖ్యంగా మా మల్లన్న గురించి పాటలు చేయాలంటే ఉప్పు కూడా శివన్న తర్వాత ఎవరైనా సో అన్న పాటలు గనుక వినాలనుకుంటే చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఉప్పు కూడా శివన్న యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి गणपति शिव शिवमल्लिकार्जुन अंतरुन को अला गणपति दाखे तलिपाटकेंसकरा पिपाटकेंसकरा तलिपाटकेंसकरा गणपति कुर से कोटक पट नूस नूट पट अंदर पे उसी आराम सरस्वती मोतर दी पाकना दूर दूसरे पंजाब ड्रेस ड्रेस नईटी ड्रेस मुल्ला
పట్ట లేక బాగానే ఉన్నావు తండ్రి పిల్లి వీరికి మొత్తము అవును సరే ఎందుకోసం వచ్చినావంటే అక్క ఎల్లమ్మ రోడి ఎండలు కొట్టి రోకలు వలుతున్నాయి బండి కాటి ఎండలు కొట్టి బండలు వలుతున్నాయి అక్క ఈ ఆడిల ఇల్లన్న పురుగడ పుజమి ఎట్టి ఒట్టి కుడుపు కల్పించి నాకు నాలుగు దర్వాజలన్నీ కూడా ఒట్టిండు कैलास बंधु अम्मवार पार्वतम्म जाल आर बंडल्ला तान वाडंगा तमुड़ा 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 तमुड़ा
తమ్ముడు మల్లయ్యో రారా నా నమ్ముడు తమ్ముడా నీ దగ్గర పిల్లని చూడమంటావు అక్క ఎల్లమ్మ నీ నోటికి మళ్ళీ కాలన వరకు ఎల్లమ్మ పోట్ల మంటలు మండుతున్నాయి ఎల్లమ్మ పోట్ల మంటలు మండినప్పుడు దివనార్తి నట్టిండు మలన్న పెళ్లి లేకుండా చూడమంటావు ఏంటి తమ్మి కాలుగోరు నుంచి కంటి లేపు దాకా ఒకటి ఇంకొకటి చెప్తానే ఉన్నావు అన్ని ఉంటాయా మరి లేకుండా చూడు లేకుండా చూడు లేకుండా చూడు అంటే నా ఇంకా పిల్ల లేకుండా చూస్తే నిమ్మడ ఉంటుంది తమ్ముడా మల్లయ్య అప్పుడు పిల్లని చూస్తే ఒక 5 మంది పెద్ద మనుషులు పోయి ఆ పిల్లని కూసబెట్టి నిలబెట్టి నడిపించి చూసేది ఇవాళ రేపు పూలు పల్లయ్య అయ్యే రాల్చవలేదు వాళ్ళు చెలు అంటేనే ఉన్నారు తమ్మి పూలు పల్లె కాగానే పిల్లగాడు 20,000 పెట్టి ఫోన్ ఇప్పిస్తుండు ఇక పిల్లారి నుంచి మీ ఇంట్లో సున్నమైందా మా ఇంట్లో సున్నమైందా నువ్వు బట్టలు తెచ్చుకున్నావా నేను బట్టలు తెచ్చుకున్నానా ఇక నీ ముఖం దురపూర్తి అవుతుందంటే వీడియో కాల్ చేయి మా ఇంట్లో వాళ్ళు లేరు నువ్వు ఇద్దరం కలిసి మాట్లాడుకుందాము ఇది సేమ్ కలర్ మ్యాచింగ్ బట్టలు తెచ్చుకుంటారు అవును ఇవాళ రేపు ఇటు ఏమైంది నీ పిల్లపి మంచిగా చేసుకోవాలంటే ఇదో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయి పెళ్లి అవుతుంది బిడ్డ ఇదే ఆపిల్ మచ్చనికి నచ్చిన పిల్లని చేసుకో ఇంటిలో తమ్మి మొన్న మామూలు ఎక్కడ చేసుకుంటూ ఏది మన ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిందా తప్పుడా చీపిరి ఎన్నుకున్న పిల్లని చేసుకున్నాం అనుకో చీపిరి ఎన్నుకున్న పిల్లని చేసుకుంటే ఇవాళ రేపు 10 లక్షల కట్నం 20 లక్షలు లేని ఎవరు చేసుకుంటలే ఆమె 8 లక్షలు తెచ్చుకున్నా కానీ ఆడవిల్ల పొద్దుగా లేచి ఆడదాని ఎగిరము ఆకిలే చెప్తాయి పావుకిల నూనె పెట్టి నున్న దువ్వినా కానీ గొర్రపొచ్చు లెక్క లేచిపోతాయి మామూలు గొర్రపొచ్చు లెక్క లేచిపోయినా కానీ ఏమే పిల్ల మొన్న మీ అత్త అంతగానే కట్నం తెచ్చుకుంది మీ అత్తగింత నూనె కత్తిలేదని అత్తకు అరే దోసే తమ్ముడా మల్లయ్య అత్తకు అరట్లోసే బాగుంటుందా బాగాలేదు పాపట్ల సురుండేమైతుంది ఇక మునిసి ఉన్న పిల్లలు వేసుకుంటే తమ్ముడా మల్లయ్య పులిసి అంటే ఇవాళ రేపు ఆ షాపు ఈ షాపు పెట్టి ఎంటకలా నూసిపోతున్న గింత అంత సిగ అవుతాయి ఆ మూడో సిగల బాలుడు సగరం వేస్తుంది ఇవాళ రేపు ప్లాస్టిక్ పూలు ఉన్నాయి కదా బిడ్డ పెళ్లిలో చూసారు బిడ్డ ఇవాళ నేనేమన్నా రేపు నీ పని చెప్తా అంటావు భగవానికి కోపం రాగానే జుట్టు పట్టుకుంటాడు జుట్టు పట్టుకోకుండా సగరం వస్తుంది శీతల పడుతుంది మొగడు కొట్టగా ఉండరు లబ్బోలి పని మొత్తుకుంటారు అంగట్ల పోయి నిలబడతాయి బాగుంటుందా తమ్మి బాగలేదు నెత్తర మాల ఉన్న పిల్లని వేసుకుంటే సల్ల గంపైన నెత్తరు ఏది నిలబడదురా పాపెట్ల సుడి ఉన్న పిల్లని వేసుకుంటే తమ్ముడు మల్లయ్య పాపెట్ల సుడి ఉన్న పిల్లని చేసుకుంటే అత్తగారింట్ల కాలు పెట్టంగానే పెద్ద పావుని మింగుతుంది మామని మింగుతుంది మింగి నీళ్ళు తాగుతుంది బాలటి సంసారము పక్కన అడగొడతాయి అక్క అది కూడా బాగలేదు మిట్టనొసే ఉన్న పిల్లలు వేసుకునే తమ్ముడు మల్లయ్య ఆడవిళ్ళకేమో బొట్ట అన్నవు మగోనికేమో మిసం అన్నవు తమ్మి ఆరు మిట్టనొసలు ఉంటే ఆ సరుకు పెట్టినట్టే ఉంటుంది బొట్టు కుండకు పెట్టినట్టే ఉంటుంది బొట్టు పెట్టినా కానీ ఏం సింగారం ఉండదు తమ్మి కానీ బొమ్మలు కలిసి ఉన్న పిల్లలు వేసుకునే తమ్ముడా మల్లయ్యో కనుమలు కలిసి ఉంటే బాధ పెడతారు కలిసి మెలిసి ఉండరు ఎప్పుడు గిసరా బసరైన ఐలమ్మ గారింటి కాడ ఈయన ఆలమ్మ గారింటి కాడ ఆమె ఇద్దరు బాధ పెడతారు కలిసి మెలిసి ఉండరు అక్క అది కూడా బాగలేదు ఇక కంట మెల్ల ఉన్న పిల్లలు వేసుకుంటే తమ్ముడా మల్లయ్యో మెల్లకన్ను పిల్లని చేసుకున్నావు అనుకో అత్త చూడమంటే మామని చూసాయి మొగను చూడమంటే నా విద్య అని చూసాయి
బమ్మను సోదతి బుర్ర ముక్కును అడ్డు ఉన్న పిల్ల నడి ముక్కున్న పిల్లని చేసుకున్నావు అనుకో, మంచి ముక్క ఆమెనేమో బావ అంటది, నడ్డు ముక్క ఆమె బావ అని తెలియదు, బార్క అంటే ఏదో పిల్ల చుట్టాలు వచ్చి రొట్టెలు అంటే అప్పుడు కట్టెపోయి ఉండే ఈ శ్రీముడి ఇట్ట అంటది రొట్టెలు చేసరి, ఈ శ్రీముడి ఇట్ట అంటది రొట్టెలు చేసరి, ఇక చింత పండు అవసరం లేదు, పుల్లా ఫుడ్ ఉంటది తమ్మి ఉంటే దొంగ బుక్కల కీడు మానరు తిన్నా గానీ అట్లే ఉంటది. ఏదో పిల్ల జర సుట్టాలు వచ్చి ఉందంటే ఈ బియ్యం తీసుకుంటది ఇట్లా అంటది, ఏదో పిల్ల అంటే అంటది, అయ్యో అన్నం పెడుతుంటే బియ్యం తక్కువైందంటే నా కోడలు దొంగ బుక్కల కీడు అంటది తమ్ముడు మల్లయ్యా రామంటే కూసో గారిది అంటే కూసో లే గారిది అంటే లేదు. ఈ కాలం పోరగాలంటే ఎట్లున్నారు పిల్లలు రెండు రోజులు రాకనే ఏడు వాడతనే ఉన్నారు, మావోడు పిల్లలు మూడు రోజులకి ఏడు వాడతాడు అంటే తమ్ముడా ఇప్పుడు కోడలు నా తెప్పుడు పోతావు నా పేదరికం ఎప్పుడు వస్తావు నా తెప్పుడు పోతావు పేదరికం ఎప్పుడు వస్తావు అన్నట్టు మావోడు అతను మలుపుకుని మూడే కాలం మలుపుకున్నాడు అంటే అంట తమ్ముడా మల్లయ్య ఒకటి గుర్తుపెట్టుకో తమ్మి పిల్లలు చేసుకుని నెలకు ఒక సీపిరి కట్ట కావాలి, కూర తినగానే పండ్ల పూలు ఇస్తూనే ఉంటుంది, పండ్లాలు పెట్టుకుంటూనే ఉంటాయి, నెలకు ఒక సీపిరి కట్ట కావాలి తప్పడా. చిన్న పెద్దలు ఉంటే చిట్టా చిట్ట మాట్లాడుతుంది, మొగడు ముఖం కడుకుని అవసరం లేదు, చుట్టూ ముఖం కడుగుతాయి, అన్నం వేస్తే పప్పు సారి అవసరం లేదు. నాలుగేళ్ళ మచ్చ ఉన్న పిల్లని చేసుకుంటే తమ్ముడా ఎప్పుడే ఒట్టానికి పోత పోత తక్కరు కానీ అంత తక్కరై తెలుస్తుంది తమ్మి మల్లయ్య. ఆ మాత్రం రోజు మూడు రోజులు వద్దాం అనుకో ఇక ఆమె నూరుతో అన్నదంటే అన్నదంటే తప్పదు తమ్మి. డబ్బు సోళ్ళ పిల్లని చేసుకున్నాం అనుకో ఆనాడే రోగ్యేంటి, ఈ నాలుగు కమ్మల బుట్టాలు మద్దకుందనాలు ఏ పక్క బాగున్నావంటే తలకాయ ముందు సోలే ఊరాడితే తమ్మి మల్లయ్య. కొయ్యబడి ఉన్న పిల్లని చేసుకున్నా అనుకో నాను తుస్సే ఎన్ని సొమ్ములు వేసినా ఇక పీర్ల మీద దట్టి కట్టినట్టు ఉంటుంది తమ్మి మల్లయ్యో. పీర్ల మీద దట్టిలు కట్టినట్టే కురుకలు కట్టినట్టే ఉంటుంది, ఏం సింగారం ఉండదు. ఎత్తు పూజ అన్న పిల్లని చేసుకున్నా అనుకో ఓయమ్మ ఈ పెళ్లిళ్ళు చేస్తే జాకెట్లకు ఎక్కువ అవుతుంది, సీరకన్నా ఎక్కువ ఖర్చు జాకెట్లకు అవుతుంది. మన మామూలు పిల్లలు జాకెట్ కుట్టించుకుంటే ఏళ్ళంటే వరకు జాకెట్లు, ఏదో పిల్ల జర బిందెలు ఏమంటే బలిమికి బిందెలు ఎవరితో ఇప్పుడు పరకమంటది, ఒకటి పదివేల జీతం వేసి ఐదు వేల జాకెట్లు కావాలి తమ్మి. ఎప్పుడు జాకెట్లు కుట్టిస్తుండాలి ఇంటున్నావు తమ్మి, ఇంటున్నది బాగాలేదు. చేతులు పొడుంటే పిందలకు కుండల కీడు, ఉమ్మరుడియే చిన్న కుచ్చలకుండా, ఉమ్మరుడియే చిన్న కుచ్చలకుండా, రోడ్డు బాయలకు దిగనేకుండా, అక్కడి కల లోపనేకుండా, గంగరాయికి ముక్కేకుండా, పదారు పచ్చాలయనేకుండా, అతడు వారట్లు తెచ్చనేకుండా, బావుతో బట్టలు తెచ్చనేకుండా, పల్లిగారి బాట వర్తించకుండా, ఏమని ఉంటారా అది కూడా బాగలేదు. అంతే అడ్డ జీలలు ఉన్న పిల్లని చేసుకుంటే గాజులు మడాది కీడు, ఇప్పటికి గాజులు పెట్టుకోగానే గాజులైన కాళ్ళు ముక్తారు. పోయే నాకు నిండి గుత్తి పెట్టాడు అని పెట్టుకుని ఐదు డజన్లు అయితే అవి ఎక్కక పది డజన్లు వలిగిపోతాయి. ఊరవుతారు పోయి దీని ముత్తనం రే ఉల్లగలమని అంటాడు తమ్మి మల్లయ్య. పొట్ల సుడు ఉంటే పుట్టు గొడ్డురాలు, అంటూ గారు పుట్టి ఎంత తిన్నా అది సున్నాలు పుట్టిన సన్న ఉంటుందిరా. తోని కడుపు ఉంటే మోని కాశ ఎన్ను కాశ, ఇక ఒకరు మూడు నెలలు అవుతాయి, మూడు నెలలు అవుతాయి, పది నెలలు అవుతాయి, ఈ దేవుడు మొత్తడు నా అత్తగారు ఎప్పుడు వస్తారో, పొద్దున కాబట్టి ఎప్పుడు వస్తారో, ఇక తొమ్మిది నెలలు అయినాక అయ్యో నా పిల్లలు ఇంకా డెలివరీ కాదు ఇంకా నొప్పింది అంటే నా పిల్లం గుర్రం తాడు దాటిందేమో, పది నెలలకు ఇది అయిపోయేమో అనుకుంటావు. ఓయమ్మ ఇప్పుడు కోడళ్ళు అప్పుడు పది మంది అన్నది ఒక్కెత్తు, ఇప్పుడు ఒక్కరు అన్నది ఒక్కెత్తు.
పంచమికి రెండు సంవత్సరాలు అమ్మగారింటి కనుతురు తల్లి మల్లయ్య అప్పుడు పది మందిని కానీ పంచకేసిన గాని గట్టిగా ఉండేది. ఇప్పుడు ఒకరు అనగా రెండు నెలలు డాక్టర్ మూడు నెలలు నాలుగు నెలలు బ్లడ్ ప్రెషర్ తీసుకోమన్నాడని ఇక మొగలు అయితే పనామని వ్యక్తి కాలువి కింద పెట్టనిస్తలేరు. డాక్టర్ కడుపు పోస్తే పిల్లగా అది బల్లె కడపండి తమ్మీ మల్లయ్య రోజు ఉన్న పిల్లని చేసుకుంటే పదహారు మూడు సీర కట్టిన గానీ ఇవాళ బస్సులు అయిపోయినాయి. ఒక ఆమె ఎగేసి ఉండాలి ఒక ఆమె దిగేసి ఉండాలి. ఆమె నలుగుల మీద సీరగా నిలబడదు ఏ వద్దు కదా తొడల సర్పం ఉన్నది అనుకో ఆమె నిత్య కళ్యాణమే. తాగుడు వాళ్ళు ఉంటే ఎవరెద్దరు ఉంటారు వాళ్ళ మీదనే పడుతుంది. మొగడు ఒకరోజు మాట్లాడుకుంటా నీళ్ళు లాగా నిద్రపోదు ఏదో ఇక్కడ ఉంటే